ఇవాళ ఇంకో విషయం గురించి, అంటే షుగర్ సంబంధించిన ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎంతవరకు షుగర్ ఉండొచ్చు, వాటి అంటే ల్యాబొరేటరీ వివిధమైన ల్యాబొరేటరీ టెస్ట్లు ఉంటాయి షుగరు శాతాన్ని కనుక్కోవడానికి, అలాగే ఏ విధమైన పరీక్షలు ఏ టైంలో చేసుకోవచ్చు, ఎవరు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం అన్నమాట. మధుమేహానికి సంబంధించి పూర్వం అంటే 1960s 1970s మనం ఎక్కువ యూరిన్ షుగర్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం. దాన్ని బెనెడిక్స్ టెస్ట్ అంటారన్నమాట. దాన్ని బెనెడిక్స్ టెస్ట్ అంటే మామూలుగా షుగర్ లేనప్పుడు బ్లూ కలర్ ఉంటుంది, అంటే బెనెడిక్స్ టెస్ట్ వేయగానే యూరిన్తో కలపగానే. అదే షుగర్ ఉన్నవాళ్ళకి, తక్కువ శాతం ఉన్నవాళ్ళకి అది కలర్ మారుతూ ఉంటుంది. సో కలర్ మారడం అంటే ఫస్ట్ గ్రీన్ రావడం, తర్వాత ఎల్లో రావడం, తర్వాత ఆరెంజ్ రావడం, తర్వాత రెడ్ రావడం. రెడ్ అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట, 300 పైన ఉన్నట్టు. ఆరెంజ్ రెడ్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నట్టు. సో కలర్ బట్టి జనరల్గా ఇచ్చేది, దానికి తగ్గట్టు టాబ్లెట్లు కానీ మందులు కానీ అడ్జస్ట్ చేసేవారు. అలాగే ఇన్సులిన్ డోస్ కూడా అప్పుడు అడ్జస్ట్ చేసేవారు. అది వెరీ వెరీ ఏమవుతుందంటే దానివల్ల కరెక్ట్గా ఎంత వాల్యూ ఉందో తెలీదు, కానీ అప్రాక్సిమేట్గా ఉంటుంది. కానీ ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే ఆ రోజుల్లో యూరిన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కొంతమందిలో యూరిన్లో ఎక్కువ శాతం కనిపించవచ్చు, బ్లడ్లో తక్కువ శాతం ఉండొచ్చు. అలాగే కొన్ని కొన్ని ఫిజియలాజికల్ గ్లైకోసూరియా అంటారు, అలాంటి కేసెస్ కూడా రావచ్చు. అంటే షుగర్ లేకుండా కూడా యూరిన్లో షుగర్ రావచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమైందంటే యూరిన్ మీద డిపెండ్ అవ్వచ్చు, అంటే తర్వాత మనకి బ్లడ్ షుగర్ రావడం వచ్చు. ఈ బ్లడ్ షుగర్ వచ్చినప్పుడు ముందర ఏం చేస్తే ల్యాబొరేటరీలో చేసేవారు అనమాట డిఫరెంట్ మెథడ్స్. అప్పుడు షుగర్ కూడా అది పొద్దున్న రిపోర్ట్ ఇస్తే సాయంత్రం దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది, ఎందుకంటే అప్పుడు అన్నీ మాన్యువల్ అనమాట, అప్పుడు డిజిటల్ గ్యాడ్జెట్స్ ఏం లేవు. తర్వాత 70s 80s తర్వాత ఏమైందంటే మనకి క్యాలరీ మీటర్స్ అవి రావడం మొదలెట్టాయి. క్యాలరీ మీటర్స్ అంటే ఆటోమేటిక్గా మాన్యువల్ ఒక టెస్ట్ చేసుకోవడానికి, ఒకటి రెండు ఇలా ఒక దాని తర్వాత ఒక టెస్ట్ మన దాంట్లో పెడితే మిషన్ మనకి వాల్యూ ఇచ్చేదన్నమాట. సో అది డెవలప్మెంట్, అది ల్యాబ్లో చేసేవారు. అలాగే దాని తర్వాత ఏమైందంటే గ్లూకోమీటర్స్ వచ్చాయి 80s 90s. ఆ గ్లూకోమీటర్స్ వచ్చినప్పుడు ఏమిటంటే స్పాట్లో మనకి షుగరు డ్రాప్ తీసుకుని దాని మీద స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రిప్స్ మనం గ్లూకోమీటర్లో పెట్టి ఈ డ్రాప్ దానికి అంటించగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మనకి షుగర్ వాల్యూ కనిపిస్తుంది. సో కానీ ఏముందండి, ఇది అప్రాక్సిమేట్ మెథడ్. మామూలుగా మనం ఇన్సులిన్ తీసుకోవడానికి అప్రాక్సిమేట్గా అంటే 120 ఉండేది మనకు 130 140. కానీ కారణం ఏంటంటే మనం తీసుకునేది బ్లడ్ ఏమిటంటే ప్లాస్మా బ్లడ్ కానీ వీజస్ బ్లడ్ కానీ, అదే ఆర్టరీ బ్లడ్ అయితే మనకు కరెక్ట్ వాల్యూస్. సో ఈ తేడాలు ఉంటాయి కాబట్టి ల్యాబొరేటరీలో కొంచెం ఏమిటంటే తీసుకునే శాంపుల్ ఎలా ఉంటుందంటే మనకి వీనస్ శాంపుల్ తీసుకుంటారు. వీనస్ శాంపుల్ తీసుకుంటే వీనస్ బ్లడ్లో మనకి నార్మల్గా ఎంత ఉండొచ్చు అంటే ఫాస్టింగ్ అంటే బేసలు 70 to 90 వరకు ఉండొచ్చు. అలాగే మనకి తిన్నాక గంటన్నర తర్వాత కానీ 2 గంటల తర్వాత కానీ టెస్ట్ చేస్తే అది 140 అబవ్ ఉంటుంది అనమాట, అంటే 140 దాటింది. అంటే ఎంత నుంచి ఉండొచ్చు, 120 to 140 లోపల ఉండొచ్చు. సో అదే షుగరు అందుకని 140 దాకా కట్ ఆఫ్ వాల్యూ పెట్టుకుని అప్పుడు 140 దాటింది అంటే వాళ్ళకి షుగర్ ఉంది అని అనుకునేవారు, అప్పుడు మందులు స్టార్ట్ చేసేవారు. కానీ తర్వాత ఏమైందంటే 140 to 200 దాకా కూడా వెయిట్ చేసేవారు, ఎందుకంటే మనం మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవడం వల్ల, మన ఆహార అలవాట్లు మార్చుకోవడం వల్ల, రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల కూడా మనం షుగర్ తగ్గించుకోవచ్చు. అందుకని కొంచెం వస్తున్నా కూడా దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారన్నమాట. అంటే ఈ గ్లూకోజ్ టాలరెన్స్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది. ఇది మీకు ఇంకోటి ఏమిటంటే మధుమేహం అనేది ప్రోగ్రెసివ్ డిజార్డర్, ఎప్పుడు ఒకేలా ఉండదు. అది కాలం సమయం గడిచే కొద్దీ అది దాని ప్రోగ్రెస్ ఇది పెరుగుతుంది అన్నమాట. అంటే ఏమిటంటే బాడీలో ఉండే ఇన్సులిన్ శాతం క్రమేణా తగ్గడం కానీ పనిచేయడం, తగ్గడం అంటే క్వాంటిటీ వైజ్ తగ్గడం కానీ లేదా అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ, అది సమయం అంటే నెల నెలలో గడిచిన కొద్దీ సమయం పోయింది అది తగ్గడం. అందుకని దాన్ని ప్రివెంట్ చేయాలి, దాని రేట్ తగ్గించాలి. రావడం అనేది సహజం, బట్ రాకుండా పెరగకుండా చూసుకోవడం అనేది మన చేతిలో. దాని అది ఎలా చేసుకోవచ్చు అంటే సరైన వ్యాయామం చేసుకోవడం, అలాగే తినే ఆహారంలో ఎంత తక్కువగా కార్బోహైడ్రేట్ తింటే మీకు షుగర్ వ్యాధి రాకుండా ఉంటుందన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇస్తూ మనకు ప్రాబ్లం ఎక్కడంటే కొంతమందిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో ఆకలి తక్కువగా ఉంటుంది.
అలాగే లావుగా ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు గంట గంటకి ఎదురు తిన్నారు. అలాంటి వాళ్ళతోటే ప్రాబ్లం వస్తుంది. కానీ మామూలుగా డిసిప్లిన్ ఉండి రెగ్యులర్ ఉండి కొంచెం ఆహారపు నియమాలు మార్చుకున్నాం అనుకోండి, అలాగే తొందరగా మనం తొందరగా తగ్గించవచ్చు. ఈ అన్కంట్రోల్డ్ కొంచెం ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, అంటే ఒబేస్ పీపుల్, వీళ్ళతోటి కొంచెం ప్రాబ్లం. వాళ్ళకి కొంచెం సబ్స్టిట్యూట్ అంటే కార్బోహైడ్రేట్ లేని పదార్థాలని వాటికి ఇవ్వడం వల్ల, అంటే క్యాలరీస్ పెరగకుండా మనం తినే పదార్థం ఉండి, అలాగే వాళ్ళ చేత ఎక్కువ వ్యాయామం చేయిస్తే ఈ షుగర్ని కంట్రోల్లో ఉంచవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు షుగరు 140 నుంచి 200 లోపల ఉంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్, అది ప్రీ డయాబెటీస్ అంటారు, అప్పుడు ఈ వ్యాయామం అవి బాగా పనిచేస్తే మనం రివర్స్ చేసుకోవచ్చు, షుగర్ తగ్గించుకోవచ్చు. 200 దాటితే మన మందుల ఆట అవసరం ఉంటుంది. మందులు అవసరం అంటే మందులు ఎలాంటివి ఉన్నాయి మనకి వాసుకునే వారిని, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి పనిచేసే మందులు, అలాగే ఇన్సులిన్ తగ్గించడానికి, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి, అలాగే ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగడానికి. కానీ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగడానికి ఓరల్గా మందులు ఏమీ లేవు, అంటే ఇన్సులిన్ డైరెక్ట్గా మనం మాత్రల రూపంలో ఇవ్వలేము. ఓన్లీ ఇన్సులిన్ అనేది పూర్వం ఏంటంటే యానిమల్స్ నుంచి తీసేవారు, ఈ తర్వాత సింథటిక్ ఇన్సులిన్స్ వచ్చాయి, వాటిని తయారు చేస్తున్నారు. ఇన్సులిన్ అలాగే అదే బయోకెమికల్ స్ట్రక్చర్ తోటి తయారు చేస్తున్నారు. ఆ ఇంజెక్షన్లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయన్నమాట. అది ఇవ్వడం వల్ల ఇన్సులిన్ తక్కువైనా కూడా అది ఇవ్వడం వల్ల బాడీలో అది పనిచేసి మనం తినే పదార్థాలు కార్బోహైడ్రేట్ డైజెషన్ బాగుంటుంది అన్నమాట. సో ఈ షుగర్ పెరగకుండా ఇన్సులిన్ కరెక్ట్ టైం తీసుకుని సరైన అలవాటు ఉంటే బాగుంటుంది. ఇంకా ఈ ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ఈ 2 షుగర్స్ టెస్టులు అనేది ఆ రోజులో ఆ టైంలో షుగర్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. ఇంకా షుగరు 3 నెలలు అంటే ఒకటి నెలకు సంబంధించింది కూడా ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ చేసుకుంటే ఆ నెలలో షుగరు ఎంతవరకు పెరిగిందా తగ్గిందా, అంటే కట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అలాగే 3 మంత్స్ యావరేజ్ అంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్, ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ HbA1c అంటారు, అది కూడా ఏమిటంటే కట్ ఆఫ్ వాల్యూ 7 పెట్టుకుంటాం. అలాగే అది షుగర్ ఉన్న వాళ్ళకి అబౌవ్ 7 అయితే మందులు అవసరం అవుతాయి. అదే 6.5 5.8 అనేది ఉంటే షుగర్ లేనట్లు లెక్క, 5.8 కంటే 6.5 మధ్యలో ఉంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మెకానిజం డెవలప్ చేయొచ్చు. 6.5 నుంచి 7 దాకా ఉంటే మాత్రం మనం మందులతో కొంచెం మనం స్ట్రిక్ట్గా వ్యాయామం చేయడం, అలాగే ఆహార నియమాలు స్ట్రిక్ట్గా పాటించడం జరగాలి. అలా జరిగితే ఇవి రెండు కూడా కంట్రోల్లో ఉంటాయి. సో నేను చెప్పినట్టు గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటే ఒక సమయం ఒక పీరియాడికల్గా చేసుకుని దాన్ని మానిటర్ చేసుకోవడం. షుగర్ అనేది రెగ్యులర్గా మనం మానిటర్ చేసుకోవడానికి ఫాస్టింగ్ పోస్ట్ నుంచి లేదా ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ చేసుకోవడం వల్ల, అంటే తినే ముందర తిన్న తర్వాత ఎన్నిసార్లు తింటామో తినే ముందర చేసుకోవడం, అంటే రోజుకి 2 సార్లు 4 సార్లు తిన్న ముందర తిన్న తర్వాత, అలాగే ఫాస్టింగ్లో ఒకసారి మొత్తం 5 సార్లు చేసుకుంటే ఆ రోజు సరాసరి షుగర్ పెరగకుండా ఉందా లేదా తెలుస్తుంది. అది పూర్వం టెస్ట్ చేసేవారు. ఇది మనం ఒక 1 మంత్ టెస్ట్ ఉందనుకోండి, ఆ 1 మంత్లో పెరిగిన దానికి కట్ ఆఫ్ వాల్యూ చూసుకుని అది చూసేవారు. అలాగే 3 మంత్స్ యావరేజ్ నేను చెప్పినట్టు HbA1c 7 ఈ టెస్టులు చేయడం వల్ల యూరిన్ షుగర్ మన ప్రిమిటివ్గా అంటే 80s 80s ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మనకి గ్యాడ్జెట్స్, డిజిటల్ గ్యాడ్జెట్స్ వస్తున్నాయి, అంటే గ్లూకోజ్ మానిటర్స్ ఉంటాయి. ఈ CGMS అనేది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ టెస్ట్. ఇవి మనకి సెన్సార్స్ పెట్టుకుని కంటిన్యూస్గా 10-15 నిమిషాలకి అది షుగర్ని గ్రహించి ఎంత ఉందో తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఇన్సులిన్ డోస్ అంటే ఏ టైంలో పెరుగుతుంది, ఏ టైంలో తగ్గుతుంది, ఏ పదార్థం తింటే పెరుగుతుంది, ఏ పదార్థం తినకపోతే పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మన ఆహార అలవాట్లు మార్చుకోవడం, రెండోది సరైన మోతాదులో మందులు తీసుకోవడం, రెండు జరుగుతాయి. ఇన్ని విధమైన టెస్ట్లు అంటే దీన్ని CGMS లేటెస్ట్ టైమింగ్ రేంజ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం వల్ల షుగర్ వాల్యూస్ పెరగకుండా కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. షుగర్ వల్ల ఏమిటి ప్రాబ్లం అంటే షుగర్ యాజ్ ఇట్ ఈజ్ బాడీలో ఉండడం వల్ల ప్రాబ్లం కాదు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం రాకుండా చూసుకోవచ్చు. మనం నెక్స్ట్ మనం ఇంకోసారి ఈ కాంప్లికేషన్స్ గురించి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఇంతటితో సరే, థ్యాంక్ యూ.